జై భారత్ జై జై భారత్ మిద్దతోటి మిత్రులకు తిరుమల దేవి నమస్కారములు ఇటీవల మా ఇంట్లో ఏర్పాటు చేసిన షేడ్నెట్ గురించి ఒక వీడియో చేశాను చూసిన వాళ్ళు కొన్ని సందేహాలు వ్యక్తపరిచారు ఇప్పుడు వారి డౌట్స్ క్లియర్ చేస్తూ అందరికీ ఉపయోగపడుతుందని ఈ సమాచారం ఇస్తున్నాను షేడ్ నెట్లో డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి ముఖ్యంగా రెండు రకాలు ఉంటాయి మొదటిది క్యాన్వాస్ షేడ్ క్లాత్ సెకండ్ ఇది ప్లాస్టిక్ షేడ్ క్లాత్ క్యాన్వాస్ షేడ్ క్లాత్ పాలిస్టర్ నుండి తయారు చేస్తారు ఇది నీళ్లను చొచ్చుకుపోనివ్వదు సూర్యకాంతిని గ్రహించేస్తుంది అంటే రెండో వైపు రాదన్నమాట అసలు రెండో రకం ప్లాస్టిక్ షేర్ షేడ్ నెట్ దీన్ని మనం గార్డెన్స్లో ఎక్కువ ఉపయోగిస్తుంటాం ఇది తయారు చేయడానికి ఉపయోగించే పదార్థం హై డెన్సిటీ పాలిఎథలిన్ హెచ్డిపిఈ అంటారనమాట ఇది బలంగా దృఢంగా ఉంటుంది దీని ద్వారా గాలి ప్రసరిస్తుంది కనుక ఉష్ణోగ్రత తగ్గడానికి ఇది వీలవుతుందనమాట యూవి కిరణాలను అడ్డుకుంటుంది అల్ట్రా వైలెట్ కిరణాలను దాన్ని అది ఉపయోగిస్తే గార్డెన్లోకి రావన్నమాట కనుక మనం గార్డెన్లో ఈ రెండవ షేడ్ నెట్ని ఉపయోగిస్తాం దీని సాంద్రత అంటే డెన్సిటీ ముప్పై నుండి తొంభై మధ్యలో ఎంచుకోవచ్చు ముప్పై పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఇలా ఉంటుందన్నమాట షేడ్ నెట్ అల్లికని బట్టి ఈ పర్సంటేజ్ డిసైడ్ అవుతుంది నైంటీ పర్సెంట్ షేడ్ నెట్ నవార్ మంచం మాదిరిగా ఉంటుంది అనమాట దాని అల్లిక ఈ థర్టీ పర్సెంట్ షేడ్ నెట్ ఫిఫ్టీ పర్సెంట్ షేడ్ నెట్ కిందకి మీదకి వెళ్తూ అల్లిక వేరుగా ఉంటుంది దాన్ని రాస్టల్ నెట్టింగ్ నెట్టెడ్ పద్ధతిలో ఉంటుంది అన్నమాట అది ఓకే నైంటీ పర్సెంట్ షేడ్ నెట్ అంటే నైంటీ పర్సెంట్ సూర్యరశ్మిని ఆపుతుంది అని అర్థం అనమాట అది బ్లాక్ చేసే సూర్యరశ్మిని బ్లాక్ చేసే పర్సంటేజ్ని అక్కడ చెప్తారు ఓన్లీ టెన్ పర్సెంట్ మాత్రమే ప్రసరిస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ షేడ్ నెట్ అంటే కేవలం యాభై శాతం దాని గుండా ప్రసరింపజేసి యాభై శాతం ఆపేస్తుంది గోడకి వర్టికల్గా ఏర్పరిచిన షేడ్ నెట్ నైంటీ పర్సెంట్ షేడ్ నెట్ యూజ్ చేశాను పైన ఆకాశం వైపు ఉండే షేడ్ నెట్ ఏమో ఫిఫ్టీ పర్సెంట్ షేడ్ నెట్ యూజ్ చేశాను ఇది నేను యూజ్ చేసిన షేడ్ నెట్ షేడ్ నెట్ మనం పర్సంటేజ్ ఎలా డిసైడ్ చేయాలంటే మన పర్పస్ గురించి మనం దేనికి వాడుతున్నామో దాని గురి దాని మీద ఆధారపడి మనం ఈ ప ఈ పర్సంటేజ్ డెన్సిటీ డిసైడ్ చేసుకోవాలి షేడ్స్ షేడ్ నెట్స్లో షేడ్ నెట్స్లో ఇన్ఫ్లేమబుల్ షేడ్ నెట్స్ కూడా ఉంటాయన్నమాట అదే మన పర్పస్ బట్టి చాలా రకాలైన షేడ్ నెట్స్ ఉంటాయి ముఖ్యంగా మనం తోటకి వాడేది ఫిఫ్టీ పర్సెంట్ సరిపోతుంది మనం ఒకవేళ సెక్యూరిటీ కోసం గోడ చుట్టూ పెట్టుకోవాలనుకుంటే నైంటీ పర్సెంట్ సరిపోతుంది మనం పొల్యూషన్ ఆపడానికి అయితే నైంటీ పర్సెంట్ వాడాల్సి వస్తుంది వర్టికల్గా గోడలకి ఈ కోతుల కోసం అయితే మనం ఈ గ్రీన్ షేడ్ నెట్ బదులుగా అల్యూమినియం నెట్ని వాడుకుంటే బెటర్ అల్యూమినియం నెట్ గోడ చుట్టూ పెట్టుకుంటే అది బాగా పనిచేస్తుంది కోతుల కోసం అయితే మా ఇంటి వెనక వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు పొట్టిగా ఉందని పొడుగు చేయించారు మా వైపు గోడలు మొండి గోడల్లాగా ఉండిపోయాయి అన్నమాట అందుకని మేము కంపల్సరీగా పొడుగు పెంచాలని చెప్పి కొంచెం తక్కువ పద్ధతి తక్కువ ఖర్చులో ఎలా ఎలా అవుతుందని ఆలోచించి ఈ పద్ధతి చూస్ చేసుకున్నాం అనమాట కాంపౌండ్ వాళ్ళు పొట్టిగా ఉంటే ప్రైవసీ ప్రాబ్లం అవుతుంది ముఖ్యంగా ఇంట్లో లేడీస్కి కష్టం అవుతుంది తిరగడానికి అందుకని కాంపౌండ్ వాళ్ళు ఎప్పుడు పొడుగ్గానే ఉండాలి ఎత్తుగానే ఉండాలి ఇప్పుడు మా ఇంట్లో అమర్చుకున్న పద్ధతి చూపిస్తాను ముఖ్యంగా కాంపౌండ్ వాల్కి అమర్చిన పద్ధతి వీడియోలో చూపిస్తున్నట్టు కాంపౌండ్ వాల్ పైన డ్రిల్లింగ్ మిషన్తో హోల్ చేసి త్రీ ఫీట్ పొడుగున్న ఐరన్ రాడ్ తీసుకుని సిమెంట్ సహాయంతో ఫిక్స్ చేశాము ఆ రాడ్ కాంపౌండ్ వాల్కి ఫిక్స్ అయ్యేదాకా నీళ్లతో తడుపుతూ రెండు రోజులు అలా వదిలేసి ఉంచాము ఒక రాడ్ అలా ఫిక్స్ చేశాక కాంపౌండ్ వాల్కి పిల్లర్ లాంటి ప్లేస్లో అదే పొడువు ఉన్న ఇంకో రాడ్ సిమెంట్తో ఈ విధంగా అమర్చాలి ఇంతకుముందు అమర్చినది ఇది ఒకే పద్ధతిలో ఉంటుంది ఈ పని మొదలుపెట్టడానికి ముందుగా కాంపౌండ్ వాళ్ళకి ఉన్న పిల్లర్స్ లెక్క పెట్టుకుని హార్డ్వేర్ షాప్కి వెళ్ళి త్రీ ఫీట్ పొడువు ఉన్న టెన్ రాడ్స్ తెచ్చాను కాంపౌండ్ వాళ్ళకి టెన్ పిల్లర్స్ ఉన్నాయి కనుక టెన్ రాడ్స్ తీసుకొచ్చాను అదేవిధంగా అన్ని పిల్లర్స్కి త్రీ ఫీట్ రాడ్ ఫిక్స్ చేసుకుంటూ వెళ్ళాను సిమెంటు గట్టిపడడానికి ఒక టూ డేస్ దాన్ని తడుపుతూ అలా ఉంచేసాము ఉంచేసిన తర్వాత రాడ్ కదలకుండా ఫిక్స్ అయింది అని డిసైడ్ చేసుకున్న తర్వాత పీవీసీ కోటెడ్ గ్యాల్వనైజ్డ్ ఐరన్ జిఐ వైర్ తెచ్చుకున్నాము తెచ్చుకుని ఈ రాడ్స్ కలుపు కదు కలుపుకుంటూ కింద ఒక వైరు పైన ఒక వైరు అలా వేసుకుంటూ సరౌండింగ్ కాంపౌండ్ వాళ్ళంతా వేసుకుంటూ వెళ్ళాము తర్వాత దానికి షేడ్నెట్ అమర్చాం అనమాట ఈ టూ వైర్స్ కలుపుతూ ఇందులో ఈ మీకు ఈ వీడియోలో చూపెట్టిన చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది షేడ్నెట్ని ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు మన ఇంట్లో పెంచుకునే పెట్ యానిమల్స్కి చిన్న హౌస్ కట్టుకుంటాం కదా దానికి కూడా యూస్ చేసుకోవచ్చు హౌసెస్కి గ్రీన్ హౌజెస్ వాటన్నిటికి ఈ షేడ్ నెట్ వాడతారు కార్ షెడ్ ఫ్యాషన్ కాదు ఎక్కువ మంది ఎవరు కట్టించుకోవట్లేదు అందులోనూ స్థలాలు కొంచెం చిన్న ఉంటున్నాయి కనుక కార్ షెడ్ కన్స్ట్రక్షన్ సపరేట్గా కుదరట్లేదు అందుకని ఈ షేడ్ నెట్ నేను కార్ ప్రైవసీకి ఇలా కట్టుకున్నాను కర్టెన్ లాగా కట్టి వైట్ సహాయంతో యూజ్ చేస్తున్నాను షేడ్ నెట్ గురించి చెప్పవలసిన ఇంకొన్ని టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఉంది అయితే వ్యూవర్స్ ఇంట్రెస్ట్ని బట్టి దాన్ని నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పటికీ సెలవు తీసుకుంటున్నాను నమస్కారాలతో తిరుమల దేవి जय भारत माता जय जय भारत माता